అదే అమ్మ ఇల్లు ఈ అడ్రస్ పట్టుకోవడానికి గల్లీ గల్లీ తిరిగి వచ్చాం ఎప్పుడు వస్తుందిరా ఎన్ని సార్లు అడుగుతావరా పొద్దు నుంచి వెయిట్ చేస్తాం ఇక్కడ క్రికెట్ టీం లో ప్లేస్ కోసం గంగూలీ వెయిట్ చేస్తున్నట్టు వస్తుందిలే ఎప్పుడురా రే ఇంట్లో ఎంత మంది ఉన్నారో ఏంటో రెడీ రావద్దు ఆయన ఆడపిల్ల అన్నాక ఇంట్లో పనులన్నీ చేసుకుని రావాలి కదరా ఆడపని మగ పని చేసుకోలేక చచ్చిపోతున్నాడు దాని డ్రెస్ రెడీ కాలేజ్ బ్యాగ్ రెడీ అది స్నానం చేసి వచ్చే లోపు మళ్ళీ చెన్నెలతో స్నానం చేసావా పెద్ద కుస్తీ ఫైటర్ అండి వేడి నీళ్ళు పడితే అరుస్తున్నాడు నన్నేమన్నా అంటే అన్నావు గానీ నా కుస్తీని మాత్రమే అనుభవక నీకు తెలియని విషయం చెప్తే అర్థం కాదు కదా ఏంటి అర్థం కాంది ఆ మెడల్స్ చూడు ఆ కప్పులు చూడు ఆ బాడీ బిల్డింగ్ చూడు లంగోటితో రెండు ఫోటోలు దిగి దొంగ సర్టిఫికెట్లు పెట్టి దేవాదాయ శాఖలో జాబ్ కొట్టేశా ఆయన తాగుబోతోడికి జాబ్ ఎలా ఇచ్చారో ఏ డ్రెస్ బాగుంది గ్రీన్ థాంక్స్ ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకు వస్తున్నా వస్తున్నా హలో కనకారావు గారా అండి అవునండి శుక్రవారం పంచమి ఉదయం 10 గంటలకు మంచిదటండి అలాగా పెళ్లి చూపులు ఆ రోజు పెట్టుకుందామండి పెళ్లి చూపుల ఆశని మీకు చెప్పలేదా హలో ఏమండి అమ్మా ఆశని నాకు చెప్పకుండానే నీ పెళ్లి చూపులు అరేంజ్ చేసుకున్నావా పెళ్లి చూపులు నా కాదు నీకు నాకా మా మ్యాక్స్ లెక్చరర్ అమ్మలాగే వాళ్ళ ఆయన కూడా మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఇంట్లో నీతో కాలేజ్ లో ఆవిడతో ఓ గోల తగ్గుతుందని సెట్ చేస్తున్నాను నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు కాలేజ్కి వెళ్తున్నాను ఆ కిటికీ తెరచుకోదు మేకలు కొట్టేశాను మేకలు ఎందుకు కొట్టవే లేకపోతే రోజు నేను బస్ ఎక్క దాకా నువ్వు కిటికీలోంచి చూడడం అక్కడెవడైనా నాగేష్ చూస్తే వచ్చి గొడవ చేయడం తట్టుకోలేకపోతున్నా నాన్న అదేం కాదు ఏదో చిన్నపిల్లలు బయటికి వెళ్తున్నావు కదా సేఫ్టీ కోసమని నేనేం చిన్నపిల్లని కాదు అయినా దాన్ని సేఫ్టీ అనరు అనుమానం అంటారు అనుమానం నీ మీద కాదు ఈ కాలం కుర్రనాయల మీద ఈ కుర్రనాయలు ఉన్నారు చూసే వాళ్ళు ఆగిపోయావే చెప్పు కూతురు ముందు పూతురు మాట్లాడకూడదులే వెళ్ళు ఈ కుర్రనాయలు మామూలు వాళ్ళు కాదు పెన్నుల్లో లవ్ లెటర్లు పెట్టి చేతిలో పెడతారు ఏంట్రా నిన్న క్రికెట్ ఆడడానికి రాలేదు All the best. See you. Bye. Thank you. Hi. గుర్తు పట్టలేదా? ఓ నువ్వా? ఏంటి? అదే ఆ రోజు గుడ్లో కలిసాం కదా సరిగా మాట్లాడుకోలేదు అంటే అయితే వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ హే ఏదైనా మాట్లాడొచ్చు ఇడియట్ రే ఏంట్రా మ్యాటర్ వదిలే ఏమైందిరా వదిలే అంటున్నాను కదా ఏమైంది చెప్పరా ఇడియట్ అందిరా నిన్ను ఇడియట్ అందా నువ్వే అమ్మాయిలు తిడతావు ఒక అమ్మాయి నిన్ను తిట్టిందా రే అది మన కాలేజ్ బస్సే దా బండితి పదరా పిచ్చెక్కిద్దాం ఎన్నిసార్లు చెప్పాలి ఇంకెందుకు నా వెంట పెడుతున్నావు చెప్తే వినవా ఇష్టం లేదని చెప్తే ఆయన క్లాస్ చెప్పడం మానేస్తున్నారా వెంటబడి మరీ చెప్పట్లా నేను అంతే అరే చాగరాజు వెంటబడింది నువ్వు తిట్టింది ఆ అమ్మాయి మధ్యలో నా టాపిక్ ఎందుకురా ఇదేనా పద్ధతి ఎట్లైనా స్టూడెంట్స్ ఉండేది మీరు కాదురా స్టూడెంట్స్ అంటే 2001 బ్యాచ్ ఎస్ సిద్ధు అనే ఒకడు ఉండేవాడు అదే వాట్ ఎ స్టూడెంట్ హీ వాస్ లెక్చరర్స్ అంటే గౌరవం లెసన్స్ అంటే శ్రద్ధ అమ్మాయిలంటే చిరాకు ప్రేమంటే పరాకు వాడు రా స్టూడెంట్ అంటే ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతున్నాడు హాయ్ కిస్మత్ ఎవడు రా కిస్మత్ అని పేరు పెట్టింది ఇక్కడ అరే సిద్ధు ఎప్పుడు చెరువు నీ గురించి చెప్తున్నా వాళ్ళకి ఏటిలా వచ్చావు ఏమన్నా డౌట్సా అవును సార్ ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ వేసుకుని ఇటే వచ్చింది చూసారా ఏంటి బాబు నవ్వుతున్నారు బహుశా ఏదో బుక్స్ మ్యాటర్ అయితే కదా కాదు సార్ కాఫీ తాగడానికి పిలిచాను తిట్టింది అందుకే హాయ్ హాయ్ ఇంకా నిన్ను జూమ్ హాయ్ సల్ఫా హే హే ఏంటి ఇందాక ఏమన్నా ఇడియటా ఏదో గుడ్లు కొలుస్తామని మళ్ళీ వస్తే సైట్ కొడుతున్నాడు లైన్ వేస్తున్నాడని క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా హలో నేను అలాంటి వాడిని కాదు సేమ్ కాలేజ్ ఎంక్వైరీ చేసుకో మాత్రం గుళ్ళో కలిస్తే కాఫీకి ఇంటికి వచ్చేస్తావా మా నాన్న చూసుంటే నీకు నాన్న ఉన్నాడా అదేంటి అలా అడిగా అది అంటే ఇట్స్ ఓకే అబ్బాయిలకి ఏదైనా ఓకే అమ్మాయిలకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇట్స్ ఓకే ఐఎమ్ సారీ అంతేనా ఇంకేం కావాలి వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ I'm gonna go to the
ఐ బాబాయ్ ఒక అబ్బాయి గురించి ఏం తెలుసుకోకుండా కాఫీ తాగడానికి ఎలా ఒప్పుకున్నాను ఎలా ఒప్పుకున్నావ్ క్యారెక్టర్ డిసైడ్ చేద్దామని ఆహా సరే ఎక్కడికి వెళ్దాం మినర్వా అది ఎక్కడ సికింద్రాబాద్ సికింద్రాబాద్ అవును నీ పేరేంటి ఏం చేస్తుంటావ్ ఇంకా నా పేరు చెప్పలేదు చెప్పు సిద్ధు బాగుంది నా పేరు అడుగు నీ పేరేంటి హాసిని బాగుంది కదా నీ ఏజ్ ఎంత నీకన్నా 2 ఇయర్స్ ఎక్కువ మరెందుకు ఇలాంటి షాట్ వేసావ్ ఏ బాలేదు ఏజ్ టేస్ట్ కనిపిస్తుంది कदा कदा ना कॉफी मुंदु नालुगु मातलु मात्लाडालन्नाव नुव्वु मात्लाडतावा नेनु मात्लाडना नेनु मात्लाडतानु सरे ओक जोक चेप्तानु एंदुकु चच्चिपोलेदंटे चीमा हेल्मेट पेट्टुकुंदी अयिपोयिंदी रनिंग लो दिगुतामा कड़ा मंची कॉफी तागल कड़ा सुल्तान भाई आसन बेटी आरो सुपर कॉफी तागल अंडे हैदराबाद लो इक्के आसन बेटी ने जापान कड़ा ड्राइवर पाकिस्तान पे सेंचुरी करता लंदे हाँ भाई सलाम सारे वरु गेस्ट रेंडु कॉफी रेंडु कॉफी स्पेशल अपुन क्लीन चेहरा भाई सो नमे चप ओके सर अन्नमा आते ही वाला मी इंटिको माँ इंटिको चुटा लोस तरु तलसा एंट नो वो గుద్దుతే కొమ్ములు మాట్లాడతే చుట్టాలు ఇలాంటివన్నీ నమ్ముతావా బావునే కదా ఎక్కడ నేర్చుకుంటావ్ ఇవన్నీ పక్కిటి పిల్లల దగ్గర పిల్లల దగ్గర అవును వెరీ వెరీ కాఫీ ఏయ్ చిరు బావునావా సూపర్ ఇంతకీ క్యారెక్టర్ డిసైడ్ చేసావా ఇడియట్ ఏం ఉంది ఇడియట్ అంద్రా మళ్ళీ అంత నన్నే అంది కదా కూర్చో రిలాక్స్ టేక్ ఇట్ ఈజీ ఏంటి సీరియసా సీరియసో కామెడీ నాకు తెలియదురా ప్రస్తానికి నేను ఒక ఇడియట్ ఇడియట్ అంత ఎక్కడికి వెళ్దాం ఐస్ క్రీమ్ तू वो कम्मा ने बाइटक तीस कलाड़ी डीसेंट डीसेंट हाँ मैक्स क्लास हाँ नो नवें टिकड़ा पनी मित चावा हाँ नो सरे तो अंदर का चूस कुंजा बाइट कर दाम ओके ओके ఏంటలా ఉంటుంది ఏమీ తెలియనట్టు కూల్ సిద్ధు కూల్ పదా వెళ్దాం ఈ పని మీద వచ్చావా సరే ఎక్కడికి వెళ్దాం పానీపూరి ప్లేస్ నేను చెప్తాను ఓకే కాఫీ కోసమే 10 కిలోమీటర్ తీసుకెళ్ళింది గందిపేట్ దుర్గాదాబా పానీపూరికి అంత దూరం ఎందుకు పక్కలిలో శంకరన్న ఉన్నాడుగా రా శంకరన్నా ఏ మాస్ని బావున్నావా బావున్నాను శంకరన్నా హలో శంకరన్నా సారే ఎవరు ఫ్రెండ్ రెండు ప్లేట్ స్పెషల్ స్పెషల్ ప్లేట్స్ కడుగుతారని తీసుకోండి సార్ థాంక్యూ తీసుకోమ్మా శంకరన్నా సెల్ ఫోన్ కొన్నావా అవునమ్మా రెండు రోజులు అయ్యింది మరి నంబర్ ఇవ్వలేదు నువ్వు అడగలేదు కదమ్మా ఫ్రెండ్స్ కి అడగకుండానే నంబర్ ఇవ్వాలి కదా
23 24 25 26 ఏమని 1 2 3 1 2 3 అబ్బో ఇదేంటి చాలా కోడ్లు పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళం మా బ్యాచ్ ఏ బ్యాచ్ లే తగ్గ ఎంజాయ్ చేసేవాళ్ళం అవునా కానీ మీ బ్యాచ్ లో నువ్వు ఒకడవే తేడా అన్నారు ఎవరు చెప్పారు నీ గురించి కాలేజ్ లో ఎంక్వైరీ చేశానులే అమ్మాయిలంటేనే పారిపోయేవాడివంట అసలు మాట్లాడేవాడే కాదంట మాట్లాడాలంటే నచ్చాలి కదా నాతో బానే మాట్లాడుతున్నావుగా నా దగ్గర ఏం నచ్చింది నీకు నచ్చింది నువ్వు చేస్తావు అదే నచ్చింది అవును కదా చూసావా సిద్ధు నాకు ఇంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు హాసినితో ఒక కప్ కాఫీ తాగొచ్చు అంతవరకే అంటారు కానీ ఒక్కళ్ళు కూడా ఇలా చెప్పలేదు భలే కనిపెట్టావు నెక్స్ట్ టైం నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నిన్నే పిలుస్తాను ఓకే ఎప్పుడు పిలుస్తావు ఎప్పుడా భలే అడిగావు సిద్ధు నాలాగా నీకేమైనా కాలేజా క్లాస్లా ఎప్పుడు ఖాళీగానే తిరుగుతుంటావు కదా పిలుస్తానులే ఓకే Thank you.